బిగ్ ఫీలింగ్స్ ఎక్స్ప్లోరర్స్ కు ఇది సమయం. ఈ రోజు టర్టిల్ ఫీల్ అవుతున్నాడు డిటర్మిన్డ్. చూడు నా దగ్గర ఉన్నది ఊహించలేవు. స్కిప్పింగ్ రోపా? అవును, గెంటడానికి తాడు. నేను ఒక సరదా ఆటని తయారు చేశాను, నీకు చూపిస్తాను. నువ్వు గెంటిన ప్రతిసారి నువ్వు మరో రంగు చెప్పు. నన్ను చూడు. రెడ్, పర్పుల్, యెల్లో. చూసావా? ఇప్పుడు నీ వంతు. వావ్, థాంక్స్ బాస్మా. ఇది సరదాగా ఉంటుంది. తాడాట ఆడడం చాలా కష్టం. నాకు తెలుసు, కానీ బాగా చేస్తున్నావు. సరే, ఇదిగో చూడు, నేను మళ్ళీ ప్రయత్నిస్తాను. నాకు తెలుసు, నేను ఇది చేయగలను. బిగ్ ఫీలింగ్స్ అలర్ట్. చికెన్ అంటుంది మన మిత్రుల్లో ఒకరికి బిగ్ ఫీలింగ్ కలిగింది. నేను కూడా మన ఫ్రెండ్స్ కోసం మనం ఉన్నాముగా. బిగ్ ఫీలింగ్స్ అందరికి ఉంటాయి. ఎవరు కనిపిస్తున్నారు? ఇది టర్టిల్. ఆమెకి ఖచ్చితంగా ఏదో బిగ్ ఫీలింగ్ కలిగినట్లు ఉంది. టర్టిల్ కళ్ళు ఇలా ఉన్నాయి. ఆమె ఇలా శ్వాస తీసుకుంటుంది. బజ్మా, పద కలుద్దాం. అవును, వెళ్దాం వెళ్దాం వెళ్దాం. బిగ్ ఫీలింగ్స్ అందరికి ఉంటాయి. బిగ్ ఫీలింగ్స్ ఉంటే ఓకే. హాయ్ టర్టిల్, నువ్వేం చేస్తున్నావు? నేను ఈ అద్భుతమైన పతంగుని తయారు చేశాను. నేను ట్రై చేస్తున్నాను, కానీ ఇది ఎగరట్లేదు. పతంగ ఎగరడం చాలా కష్టం, కానీ నేను మళ్ళీ ట్రై చేస్తాను. ఇదిగో చూడండి. నీకు బిగ్ ఫీలింగ్ కలిగినట్లు ఉంది టర్టిల్. అవును, నాకు తెలుసు, నేను ఇది చేయగలను. చికెన్ అంటుంది నువ్వు ఏమైనా చేయాలనుకున్నప్పుడు, కానీ అది సులువ కానప్పుడు. నీకు సరిగ్గా వచ్చేంత వరకు ప్రయత్నిస్తూనే ఉండు. దీన్నే డిటర్మినేషన్ అంటారు. హే టర్టిల్, మునుపు నాకు అలాంటి భావమే కలిగింది. బాజ్మా నాకు ఒక కొత్త ఆటని నేర్పించింది, కానీ అది చాలా కష్టం. నేను గెంతేయడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ నేను చుట్టుకుపోయాను. నాకు తెలుసు చేయగలనని నిశ్చయించుకున్నాను. నాకు అలాగే అనిపిస్తోంది. నేను డిటర్మైన్డ్ గా ఉన్నాను. నాకు తెలుసు నేను పతంగని ఎగరేస్తాను అని. చికెన్ సరిగ్గా అంటుంది, అందరికీ బిగ్ ఫీలింగ్స్ ఉంటాయి. డిటర్మైన్డ్ అన్న భావన గొప్పది, కానీ కొన్నిసార్లు ఇలా డిటర్మైన్డ్ గా ఉండటం కష్టం. చూసారా, నాకు ఇంకా ఉన్న పతంగని ఎగరడానికి అవ్వట్లేదు. నిన్ను నువ్వు అనుమానించుకుంటే డిటర్మైన్డ్ గా ఉండాలంటే ఒకే మార్గం, విరామం తీసుకుని 5 దాకా లెక్క పెట్టాలి. గొప్ప ఆలోచన జాడ్, మనమందరం కలిసి చేద్దాం. లోతైన శ్వాస తీసుకోండి, 5 వరకు లెక్క పెట్టండి. 1, 2, 3, 4, 5. నీకెలా అనిపిస్తుంది టర్టిల్? ఓ, కాస్త పర్వాలేదు. ఇప్పుడు నేను నా పతంగని ఎగరేయడానికి మళ్ళీ ట్రై చేస్తాను. నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. బస్మా, ఈ దారాన్ని పట్టుకుంటావా? ఓ చికెన్, బస్మా నువ్వు ఈ దారాన్ని పట్టుకుని ఇక్కడే ఉండు. చికెన్, నువ్వు వీలైనంత వేగంగా పరిగెట్టు, నేను పతంగని పైకి పట్టుకుంటా. మనం ఇది ట్రై చేద్దాం. బాగా చేస్తున్నావు టర్టిల్. నేను డిటర్మైన్డ్ గా ఉన్నందుకు సంతోషంగా ఉన్నాను. ఇది చాలా సరదాగా ఉంది. థాంక్స్ మీ అందరికి. హే జాన్, నువ్వేమంటావు, మన తాడాటని మళ్ళీ ప్రయత్నిద్దామా? 5 దాకా లెగబెట్టిన తర్వాత నేను బెటర్ ఫీల్ అవుతున్నా. కొంచెం వేగంగా తిప్పితే గెంతగలనేమో. ఆరెంజ్, యెల్లో, రెడ్, నేను చేసేసాను. అలాగే డిటర్మైన్డ్ గా ఉండాలి జాక్. బిగ్ ఫీలింగ్స్ అందరికి ఉంటాయి. డిటర్మైన్డ్ ఉంటే ఓకేలే.
ఎక్స్ప్లోరర్స్ కు ఇది సమయం. ఈ రోజు జోయి ఫీల్ అవుతోంది డిటర్మిన్డ్. బాస్మా, బాస్మా. హాయ్ జాయ్, ఏమవుతుంది? నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? నేను ఇప్పుడే ఒక సరదా ఆటని నేర్చుకున్నాను. దాని పేరు టంగ్ ట్విస్టర్స్. టంగ్ ట్విస్టర్స్? నేను నా నాలుకని తిప్పాల్సిన అవసరం లేదు, అవునా? లేదు, నేను చెప్పిందే నువ్వు చెప్పడానికి ట్రై చెయ్యి. అందమైన అరటిపళ్ళు, అందమైన ఆహారం. అందమైన అరటిపళ్ళు, అందమైన ఆహారం. బాగుంది. సరే, ఇంకో కఠినమైంది. మామిడికాయ మిక్సింగ్ మఫిన్స్ మొట్టమొదట మనమండే. ఓకే, మామిడికాయ మొట్టమొదటి నో, అది కాదు. మిక్సింగ్ మఫిన్స్ మండే చాలా కష్టం. మిక్సింగ్ మఫిన్స్ మొట్టమొదటి. మనం ఇంకేదైనా ఆడదామా బాజ్మా? థ్యాంక్స్ జాట్, ఇది చేయగలను నాకు తెలుసు. మిక్సింగ్ మఫిన్స్ మండే, ఇది చాలా హార్డ్. ఇది బిగ్ ఫీలింగ్స్ అలర్ట్. చికెన్ అంటుంది మన ఫ్రెండ్స్ లో ఒకరికి బిగ్ ఫీలింగ్ కలిగింది. నేను కూడా మన ఫ్రెండ్స్ కోసం మనం ఉన్నాముగా. బిగ్ ఫీలింగ్స్ అందరికి ఉంటాయి. బిగ్ ఫీలింగ్స్ ఉంటే ఓకేలే. ఎవరు కనిపిస్తున్నారు బాజ్మా? ఇట్స్ జోయి. ఆమెకి బిగ్ ఫీలింగ్స్ కలిగినట్లు కనిపిస్తుంది. ఆమె కళ్ళు ఇలా కనిపిస్తున్నాయి. ఆమె ఇలా శ్వాస తీసుకుంటుంది. ఇది చాలా కష్టం, కానీ నేను ఇది చేయగలను. బాజ్మా, మనం వెళ్ళి ఆమెని కలవాలి. అవును, వెళ్ళాం వెళ్ళాం వెళ్ళాం. బిగ్ ఫీలింగ్స్ అందరికి ఉంటాయి. బిగ్ ఫీలింగ్స్ ఉంటే ఓకేలే. హాయ్ జోయి, నువ్వేం చేస్తున్నావు? ఓ హాయ్ అందరికి. నేను ప్రయత్నిస్తున్నాను ఒక శిల్పం చేయడానికి. గ్రోవర్ కోసం చూడండి. ఓ, నా శిల్పం చాలా కష్టమే చేయడం, కానీ నేను మళ్ళీ ప్రయత్నిస్తాను. నేను చేయగలనని నాకు తెలుసు. నీకేదో బిగ్ ఫీలింగ్స్ కలిగినట్లు ఉన్నావు జోయి. అవును, ఉంది. నేను దీన్ని గ్రోవర్ కోసం చేయాలనుకుంటున్నా, కానీ నాకు అనిపిస్తుంది. చికెన్ అంటుంది, నువ్వు ఏదైనా చేయదలుచుకుంటే ఆ పని సులువు కాకపోతే? మీరు ప్రయత్నిస్తూ ఉంటారు ఎందుకంటే మీరు పొందుతారన్న ఆశ ఉందని. దీన్ని అంటారు డిటర్మినేషన్. హేయ్, నాకు మునుపు ఇలాంటి భావనే కలిగింది. నేను డిటర్మిన్డ్ గా ఫీల్ అయ్యాను. నేను జాడ్ నేర్పించిన టంగ్ ట్విస్టర్ ని ప్రయత్నిస్తున్నా. అది చాలా కష్టం, కానీ నేను ఆపదలుచుకోలేదు. దాన్ని సరిగ్గా చేయాలని నేను డిటర్మైన్డ్ గా అయ్యాను. అవును, అంతే. నాకు సరిగ్గా అలాగే అనిపిస్తుంది బస్మా. డిటర్మైన్డ్. ఆమె అంటుంది డిటర్మైన్డ్ గా ఉండడం ఉపయోగపడే భావం, కానీ కొన్నిసార్లు డిటర్మైన్డ్ గా ఉండడం కష్టం. నాకు తెలుసు, అది నిజమే. ఓ, నాకు తెలుసు డిటర్మైన్డ్ గా ఉండడానికి ఒక మార్గం. బొమ్మలు గీయడం. బొమ్మలు గీయడమా? కానీ నేను శిల్పం చేయాలనుకుంటున్నా, గీయడం కాదు. అంటే అర్థం, నీ భావాన్ని గీయడానికి ప్రయత్నించు. ఆకారాలేంటో, నీ భావాలు ఎలా ఉంటాయో. ఇది కొంచెం స్పైరల్ లా అనిపిస్తుంది. కొంచెం ఇలా ఉండాలేమో, స్పైకీ లైన్ లా. కొంచెం ఇలా, లేకపోతే కొంచెం అలా. నాకిప్పుడు కొంచెం బెటర్ గా అనిపిస్తుంది. శిల్పం చేయడంలో నాకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. ఈ ముక్కల్ని ఇలా పడుకోబెట్టే బదులు నించోబెడితే సరిపోతుంది. ఇలా. హలో బాస్మా, జాట్ చికెన్. ఓ, ఇంకా జోయి, నువ్వేం చేస్తున్నావు? ఓ హాయ్ గ్రోవర్, చూడు నీ కోసం చేశాను ఇది. అబ్బా, అది నేనేనా? ఇంత అందమైన మాన్స్టర్ నేను ఎప్పుడు చూడలేదు. అదిగో, నాకు బెటర్ గా ఉంది ఇప్పుడు. ఓకే, మామిడికాయ మిక్సింగ్ మఫిన్స్ మొట్టమొదట మనమండి. నేను చేసేసా. బిగ్ ఫీలింగ్స్ అందరికి ఉంటాయి. డిటర్మైన్డ్ ఉంటే ఓకేలే.
బిగ్ ఫీలింగ్స్ ఎక్స్ప్లోరర్స్ కు ఇది సమయం. ఈరోజు టర్టిల్ ఫీల్ అవుతున్నాడు జెలస్. స్వాగతం మజోజా మా అనిమల్ యాక్ట్ కోసం. నీ కళ్ళ ముందరే బజ్మా ఎలా అవుతుందో పిల్లి. ఇప్పుడు మజూజా జాడ్ బి అవ్వడం చూడు. నేను తేనెతీగని, నా బజ్ శబ్దాన్ని వినండి. జాడ్, నువ్వు ఏదైనా ఇలా ప్రయత్నించాల్సింది. నేను నీలా అంతా బాగా చేయగలిగితే బాగుండేది బజ్మా బి. చూడు, ఇప్పుడు నువ్వు అచ్చు చికెన్ల శబ్దం చేస్తున్నావు. అది నేను కాదు జాడ్, అది బిగ్ ఫీలింగ్స్ అలర్ట్. చికెన్ అంటుంది మన మిత్రుల్లో ఒకరికి బిగ్ ఫీలింగ్ కలిగిందని. అది టర్టల్, ఆమెకు బిగ్ ఫీలింగ్స్ కలిగినట్లు కనిపిస్తోంది. టర్టల్ తన భుజాన్ని ఇలా తడుముతుంది, ఇంకా ముఖాన్ని చిట్లిస్తుంది. నేను అలా చేయాలనుకుంటున్నాను. ఏం చేయాలనుకుంటుంది? నాకు తెలియదు, చూద్దాం ఏమిటో. వెళ్దాం వెళ్దాం వెళ్దాం. బిగ్ ఫీలింగ్స్ అందరికి ఉంటాయి, బిగ్ ఫీలింగ్స్ ఉంటే ఓకే. హాయ్ టర్టల్. బాగా చేసావు గ్రోవర్. అవును, అది బాగుంది. బానే ఉంది. థాంక్ యూ. నీ వంతు. నువ్వు బాగానే ఉన్నావా టర్టల్? నేను బానే ఉన్నాను, కానీ నాకు ఆడాలని లేదు అసలు. సారీ టర్టల్, నీకేదో బిగ్ ఫీలింగ్ కలిగినట్లు అనిపిస్తుంది. నాకు గ్రూవ్ వల్ల హాప్స్ కొచ్చేయాలనుంది, కానీ చేయలేను. చికెన్ అంటుంది మరొకరు చేసేది నువ్వు చేయాలనుకున్నప్పుడు, లేదా మరొకరి దగ్గర ఉన్నది నీకు కావాలనుకుంటే, దాన్నే జెలసీ అంటారు. ఓ టర్టల్, నాకు మున్పు కలిగిన భావమే నీకు కలిగింది. నేను బజ్మాన్ చూసి చాలా జెలస్ ఫీల్ అయ్యాను. అవును, నేను అదే ఫీల్ అవుతున్నాను. నాకు గ్రూవర్ అంటే జెలసీగా ఉంది. అతను చాలా చక్కగా హాప్స్కాచ్ చేస్తున్నాడు, నేను చేయలేను. చికెన్స్ రైట్, అందరూ తన ఫ్రెండ్స్ మీద ఎప్పుడు అప్పుడు జెలస్ ఫీల్ అవుతారు. బహుశా మీరు దాన్ని గీయవచ్చు. మంచి ఆలోచన బజ్మా. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో అది డ్రా చేస్తావా, నాతో కలిసి ప్రయత్నం చేస్తావా? సరే, చేసి చూద్దాం. అయితే నేను ఫీల్ అయ్యేది డ్రా చేయాలన్నమాట. నాకు చెలిసి గ్రీన్గా మరియు పెద్దగా ఇంకా బంపీగా అనిపిస్తుంది. చాలా ట్రయాంగిల్స్ ఇంకా స్వర్ల్స్ ఉన్నట్టు. నీకిప్పుడు ఎలా అనిపిస్తుంది టర్టల్? కొంచెం బాగుంది. నాకు కొంచెం తక్కువ పెద్దగా బంపీగా ఉంది. నాకిప్పుడు చెలిసిగా ఫీల్ అవ్వట్లేదు గ్రూవర్ని చూసి. బాగా చేసావు టర్టల్. నువ్వు హాప్ స్కాచ్ నాలా చేయగలదు, నువ్వు హాప్ స్కాచ్ టర్టల్లా చేయి. గ్రోవర్ ఈజ్ రైట్. గెంతడం నీకు నచ్చిందా? సరే, నాకు ఇలా చేయాలనుంది. నన్ను చూడు. వావ్, అది గ్రేట్ మూవ్ టర్టల్. చికెన్ మాతో చేయండి. జాక్, నువ్వు బెటర్ ఫీల్ అవుతున్నావా? చాలా బాగుంది, కానీ నాకు ఇర్షగా అస్సలే లేదు. అందరూ తమ పనులు భిన్నంగా చేసుకుంటారు. మనం హాప్స్ కాల్చ్ ఆడుకుందామా? నేను గెంతుతాను బజ్మా బీలా. బజ్ బజ్. నేను జాడ్లా గెంతుతున్నా. బిగ్ ఫీలింగ్స్ అందరికి ఉంటాయి, జెలసీ ఉంటే ఓకే. Huh?